ఒకటి మేడం, మేము వారం కిందటే లాస్ట్ వీక్ సీఎం గారు అందరికి అవకాశం ఇచ్చారు కలవనీకి. అప్పుడు అందరు అన్ని సంఘాల వాళ్ళు సీఎం గారికి కొన్ని సమస్యలు చెప్పిండ్రు, ఈ డిఏ గురించి కానీ, బిల్స్ పేమెంట్ గురించి కానీ. అన్ని సీఎం గారు ఆ రోజు డిఏ ఖచ్చితంగా ఇచ్చేద్దామని చెప్పారు. సీఎం గారు చెప్పాక దాన్ని ఫాలోఅప్ చేసుకోవాలి మేడం. ఇప్పుడు కూడా మేమే సెక్రటరేట్ అసోసియేషన్ తరఫున ఎప్పుడు తిరిగి అన్ని చేస్తున్నాం. ఈసారి మా దగ్గర ప్రమోషన్లు కొద్దిగా మా ఇష్యూస్ ఉండడం వల్ల నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల డిఏ గురించి రాలేదు. ఖచ్చితంగా నేను అనుకోవడం నెక్స్ట్ క్యాబినెట్లో ఖచ్చితంగా డిఏ మీద అప్రూవ్ చేసి జీవో ఇస్తారని అనుకుంటున్నా. సీఎం గారు చాలా స్పష్టంగా అందరికి చెప్పారు. ఇట్లా ప్రతిదీ ఒకరోజు అటు ఇటు పనులు అయితే అవుతున్నాయి. సీఎం గారు కాకపోతే సీఎంఓ ఆఫీసర్లు ధనంజయ రెడ్డి గారు కానీ, మన పూనం మేడం కానీ, అంతకుముందు జవహర్రెడ్డి సార్ అంటే జవహర్రెడ్డి సార్ కానీ, మాకు సఫిషియంట్ టైం ఇచ్చేవాళ్ళు, మేము చెప్పేది వినేవాళ్ళు. అన్నీ ఎవరికైనా అన్ని చేయడం సాధ్యం కాదు, చాలా వరకు చేయగలిగినట్టు చేస్తున్నారు. ఫైనాన్షియల్గా కొంత ఇబ్బంది ఉంది, అదైతే వాస్తవం. కరోనా తర్వాత మన దగ్గరే కాదు, మీరు చూడండి, ఇప్పుడు తెలంగాణ ధనిక రాష్ట్రం, మనం విడిపోయినప్పుడే వాళ్ళకి రిసోర్సెస్ వాళ్ళకి ఎక్కువ వెళ్ళాయి, మనకు తక్కువ వచ్చాయి. అంత ధనిక రాష్ట్రం కూడా ఈరోజు జీతం 15 మనకంటే వాళ్ళ దగ్గర ఇంకా వరిష్ఠగా ఉంది పరిస్థితి. మన దగ్గర చాలామందికి 1వ తారీఖు జీతం రావడం లేదని దాని చాలా ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. కానీ 1వ తారీఖు మన దగ్గర చాలామందికి, మీరు చూసుకోండి, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కు, కాంట్రాక్ట్ వాళ్లకు, విలేజ్ వార్డ్ సెక్రటరీ వాళ్లకు, మా సెక్రటరీకు, పోలీసులకు, మెడికల్ అండ్ హెల్త్కు, ఇలా చాలామందికి 1వ తారీఖు జీతం ఖచ్చితంగా పడిపోతుంది. కొందరికి ఏదో కొన్ని ఇబ్బంది ఉన్నప్పుడు కొందరికి లేట్ అవుతుంది, అంతేగాని అదే దాని ఒక్కదాన్ని పెద్దగా తీసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆలోచనతో కొందరు చేస్తున్నారు. నేను అనుకోవడం ఇది కూడా అందులో భాగమే అనుకుంటున్నా. ఎందుకంటే గవర్నర్ని కలవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది మేడం? గవర్నర్ అనేది క్యాబినెట్ ఏం చెప్తుంది, క్యాబినెట్ డిసిషన్ ప్రకారం ఆయన యాక్ట్ చేస్తారు. క్యాబినెట్కి హెడ్ సీఎం గారు, ఏం చేయాలంటే మనకు సీఎం గారే చేయాలి. సీఎం గారి దగ్గర అడగాలి, సీఎం గారి దగ్గర కొట్లాడాలి, ఏం చేసుకుని ఎక్కడ తెలుసుకోవాలి. కానీ గవర్నర్ దగ్గరికి పోవడం అంటే అది కేవలం ప్రచారం కోసమే, పబ్లిసిటీ కోసం. అంటే మిగతా అందరికంటే నేను ఏదో చేశాను, నేను ముందున్నా అని మీడియా డైవర్టిజన్. ఇప్పుడు ఎట్లయినా కొంత మీడియా, మనకు తెలుసు మన రాష్ట్రంలో మీడియా ఎలా ఉందో, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నా అంటే మీడియా అంతా నన్ను హైలైట్ చేస్తుందనే ఒక ఉద్దేశంతో మీడియా దృష్టిలో పడ్డానికి చేసిన పనే తప్ప దానివల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేదు. ఫిర్యాదు చేయడం ఎక్కడైనా తప్పే, అంటే వాళ్ళు కలిసి రిక్వెస్ట్ చేసుకున్నామంటారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో కలిసారో మనకు తెలియదు. కానీ ఫిర్యాదు చేయడం అయితే ఖచ్చితంగా తప్పు, ఫిర్యాదు చేసిన నేను కూడా అనుకోను. కాకపోతే ఆయన సంఘం రికగ్నేషన్ ఇచ్చినప్పుడు కూడా మేము చెప్పాము, రూల్స్ ఫాలో కాకుండా ఇచ్చారని చెప్పి. ఒకటి ఏంటంటే కమిటీ ఉంది, ఎవరికైతే రికగ్నేషన్ ఇవ్వాలో ఆ కమిటీలో పెట్టి కమిటీ అప్రూవల్ తీసుకొని, కమిటీ ఒపీనియన్ తీసుకొని చేయాలి. అసలు కమిటీ ఒపీనియన్ తీసుకోకుండా వితౌట్ కమిటీ ఇచ్చారు. 25% మెంబర్స్ ఉండాలి ఆ సంఘంకు. ఆయన బైలా ప్రకారం మొత్తం అందరు ఎంప్లాయీస్, అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ దాంట్లో భాగమే అన్నారు. దాని ప్రకారం తీసుకుంటే మొత్తం పనిచేసే ఎంప్లాయీస్ అందరిలో 25% ఆయన సంఘంలో మెంబర్లు ఉండాలి. ఎక్కడ మెంబర్లు ఉన్నారు దాంట్లో? ఇలాంటివన్నీ ఏం చూసుకోకుండా గవర్నమెంట్ ఆ రోజు అడావిడిగా ఇచ్చేసింది. ఇప్పుడైనా గవర్నమెంటు ఇవన్నీ వెరిఫై చేసి కొద్దిగా ఎంక్వైరీ కమిటీ లాగేసి అందులో రూల్స్ ప్రకారం ఉంది ఆ అసోసియేషన్ లేదా అవన్నీ చూసి దాన్ని రివ్యూ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ ఏపీ ఎన్జిఓలు మాది పెద్ద సంఘం అంటారు. మేము ఏపీ జీఎఫ్, మా దగ్గర 105 సంఘాలు ఉన్నాయి మా అసోసియేషన్లో భాగస్వామ్యంగా. మేము పెద్ద సంఘం అనుకుంటాము. మీరు చూడండి, అంటే ఏ జిల్లాలో ఎక్కడైనా మీటింగ్ పెడితే ఈరోజు మా మేము పెట్టిన మీటింగే సక్సెస్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, మిగతా వాళ్ళ మీటింగ్లు అంత తిరగడం లేదు. అట్లా అంటే ఎంప్లాయీస్ ఎవరి వల్ల పనులు అవుతాయనే నమ్మకం ఉంటే వాళ్ళతో ఉంటారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక అంటే సాధ్యం అవుతుంది అన్నానికి లేదు మేడం. అంటే అసలు ఇవ్వడమే వితౌట్ రూల్స్ ఫాలో కాకుండా ఇచ్చారు. రూల్స్ అగెన్స్ట్గా ఇచ్చారు, రూల్ ఫాలో కాకుండా ఇచ్చారు. కాబట్టి ఇవ్వడమే తప్పైనప్పుడు రద్దు చేయడం తప్పేలా అవుతుంది మేడం? ఇచ్చినప్పుడే మేము అబ్జెక్షన్ చెప్పాము, మిగతా సంఘాలు కూడా అబ్జెక్షన్ చెప్పాయి. అయినా ప్రభుత్వం ఏదో కోర్టు కేసు ఉందని, ఆ రోజు ఏదో కోర్టు డైరెక్షన్ ఉందని ఏదో చెప్పడం వల్ల ఇచ్చింది అవన్నీ వెరిఫై చేసుకోకుండా. ఇప్పుడు అవన్నీ వెరిఫై చేయాలని చెప్పి ఆల్రెడీ ఇచ్చారంటున్నారు. ప్రభుత్వమే చూడాలి. ఆయన వ్యక్తిగతంగా ఆయన గురించి నేనే మాట్లాడదలుచుకోలేదు మేడం. మామూలుగా ఈరోజు నిన్న చేసిన పని, ఆయన చేసిన పని అయితే ఏ ఎంప్లాయీ సమర్థించడు. ఎందుకంటే మనకు ప్రభుత్వానికి పెద్ద, మన వరకు ముఖ్యమంత్రి గారు, మనకు ఏదైనా చేయగలిగేవారు చేసేవారు ముఖ్యమంత్రి గారు. ఆయన దగ్గరికి వెళ్ళాలి, అడగాలి, రిక్వెస్ట్ చేయాలి, అవసరమైతే కొట్లాడాలి, ఏదైనా ఎక్కడే తెలుసుకోవాలి తప్ప ముఖ్యమంత్రి గారిని దాటి గవర్నర్ దగ్గరికి వెళ్ళడము, ముఖ్యమంత్రి గారి మీద ఫిర్యాదు చేయడము అంటే అది ఖచ్చితంగా ఏ ఎంప్లాయీ సమర్థించడు, సమర్థనీయమైన అంశం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికి ఒక ప్రభుత్వం వీని ఆలోచించాలి. ఆయనకి ఇచ్చిన కమిటీలో ఆలోచించి దీని మీద ఒక డెసిషన్ తీసుకుంటాం మేడం. అంటే మేము ఎవరు కోరక్కర్లేదు మేడం, ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వమే రివ్యూ చేయాలి ఇచ్చిన డెసిషన్ను. ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చిన కంప్లైంట్లు కూడా ఉన్నాయి.
ప్లస్ ఇంకా కొన్ని లెక్చరర్ అసోసియేషన్లు కూడా ఇచ్చారు. అంటే లెక్చరర్లు వాళ్ళ బైలాల మెంబర్స్ కాదు, అయినా వాళ్ళకు కూడా అసోసియేషన్ తీసుకొని ట్రాన్స్ఫర్ ఎగ్జెంప్షన్కి వాళ్ళకు లెటర్లు ఇచ్చారని కంప్లైంట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం వెరిఫై చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారం చేయాలి. అంటే మేమే చెప్పాము మేడం, నేనే సీఎం గారిని మేము కలిసినప్పుడు సీఎం గారు చెప్పేదే చెప్పాము. సీఎం గారు డిఏ అడిగితే ఇస్తామంటారు. ఒకరోజు అటు ఇటు లేట్ అవుతుంది. ఇప్పుడు డిఏ ఇవ్వాలంటే మాకు సీఎం గారు అందరికీ డైరీ ఇనాగరేషన్ప్పుడు అందరికీ చెప్పారు డిఏ ఇస్తామని చెప్పి. డిఏ ఇవ్వాలంటే క్యాబినెట్ పెట్టాలి. క్యాబినెట్ జరగలేదు కదా, మేము కలిసిన తర్వాత క్యాబినెట్ జరగలేదు. మేము అనుకోవడం నెక్స్ట్ క్యాబినెట్లో ఖచ్చితంగా డిఏ సీఎం గారు మాట ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ క్యాబినెట్ డిఏ ప్రపోజల్ పెట్టి ఇస్తారని ఆశిస్తున్నాం. అట్లా అంతేగాని ముఖ్యమంత్రి గారు చెప్పిందో అక్కడ ఆఫీసర్ చెప్పిందో చెప్తాం, అంతేగాని మేకే మేము ప్రభుత్వం తరపున చెప్పాం కదా. ఆయన కూడా అట్లంటే మాకంటే ముందు ఆయన చాలా చెప్పారు. ఏంటి అప్పుడు కరోనా టైంలో గవర్నమెంట్ హాఫ్ డే శాలరీ సగం జీతం ఇస్తామన్నప్పుడు మేమందరము ప్రభుత్వంతో చర్చించి సగం కాదు కనీసం 60-70% చేయండి అని మేము లోపల చర్చలు జరుపుతుండగానే ఆయన బయటకు వచ్చేసి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, ఇప్పుడు ఇబ్బంది ఉంది, ప్రభుత్వానికి మనం సహకరించాలని ఆయన ముందు ఆయన అందరికంటే ముందే స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ ఆయన ప్రభుత్వానికి ఒత్తాస పలికినట్ట ఎట్లా చెప్తారు మేడం? ఆయన ఏం మాట్లాడారు సీఎం గారి దగ్గర తీయమనండి. ఇప్పుడు టీచర్ సంఘాలు కొందరు మాట్లాడారు, వాళ్ళు ఏం మాట్లాడారు మనం చూసినాము. ఈయన కూడా సీఎం గారి దగ్గర ఏం మాట్లాడిందో తీయమనండి. ఆ రోజు అందరూ కూడా అందరం అడిగాము ఇది సమ్మతం కాదు, తక్కువ ఉంది, కొద్ది పెన్షన్ అని. ముఖ్యమంత్రి గారు మాతో అరగంట సేపు ఆ రోజు పరిస్థితి అన్ని వివరించినప్పుడు సరే అందరూ కూడా పరిస్థితిని బట్టి అప్పుడుండే పరిస్థితిని బట్టి యాక్సెప్ట్ చేసినాం తప్ప అదంతా సంతోషము ఇంతకంటే మేము గొప్పగా సాధించినామని ఎవరు చెప్పుకోలేదు కదా. ఇప్పుడుండే పరిస్థితికి దీనికి మనం సర్దుకోక తప్పదు అనే భావనతోనే మేమందరం అదే చెప్పాము. అంతేగాని ఏ ఒక్కరు ప్రభుత్వం ఇచ్చింది చాలా గొప్పగా ఉందని లేదు, ముఖ్యమంత్రి గారు కూడా నేను గొప్పగా పిఆర్ఎస్ ఇస్తున్నానని చెప్పలేదు. ఈరోజు నేను ప్రతి ఒక్కరికి చేతికి ఎముకు లేకుండా పెట్టేవాడిని. ఈరోజు ఇలాంటి స్థితిలో ఉండడం నాకు కూడా బాధాకరంగా ఉంది. అయినా మీరందరూ మనం అందరం చూస్తున్నాము, కరోనా వల్ల మన రాష్ట్రమే కాదు మొత్తం ప్రపంచం ఇబ్బంది పడుతుంది, అందులో మనం కూడా భాగము కాబట్టి ఇప్పటికీ మీరు ఇది అడ్జస్ట్ అవ్వక తప్పదని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అందరం కూడా సరే అప్పుడు ఉండే పరిస్థితిని అర్థం చేసుకుని పరిగణలోకి తీసుకొని మేము ఓకే అన్నాం. అందులో ఆయన కూడా భాగమే. ఆయన అంటే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చే రోజు మరుసటి రోజు లేదు కానీ ముందు రోజు ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా ఆ రోజు మాట్లాడిన అన్నిటిలో చర్చలు ఆయన కూడా భాగమే కాబట్టి లేదని చెప్పడానికి లేదు. తర్వాత ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఉన్నాడు. ఆ రోజు కూడా అందరం కలిసే నలుగురం కలిసే వెళ్ళాము, కలిసే చర్చించాము, అందరం కూడా ఆమోదయోగ్యంతోనే 100%. అంటే నిన్న గవర్నర్ గారిని కలవడం అయితే ఖచ్చితంగా ప్రచారం కోసం చేసిన పనే. అంటే అందరికంటే నేను ముందున్నా అని చెప్పుకోవడానికి, మా సంఘం బాగా పనిచేస్తుందని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం తప్ప దానివల్ల ఆయనకు ఉపయోగం లేదు, ఉద్యోగులకు ఉపయోగం లేదు. పేపర్ వాళ్ళకు మాత్రం మంచి ఆహారం ఇచ్చినట్టు అయింది, మీడియాకు మంచి న్యూస్. దాంట్లో ప్రభుత్వాన్ని ఏ అవకాశం దొరికితే ప్రభుత్వాన్ని బదనాం చేద్దామనే కొన్ని ఛానళ్ళు కొన్ని పత్రికలు ఉన్నాయి, వాళ్ళు రకరకాలుగా చేశారు. మా ఎలక్షన్లో కూడా ఎలా చేశారో మీ అందరికీ తెలుసు. నేను ఓడిపోతున్న గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది, నేను ఓడిపోతున్నానని బాగా ప్రచారం చేశారు. అలా ఏ దొరికితే ప్రచారం చేసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఇలాంటి చర్యలని ప్రచారం చేసుకోవడానికి పనికొస్తాయి తప్ప ఉద్యోగులకు కూడా ఎలాంటి ఉపయోగం లేదు దీనివల్ల. థ్యాంక్ యూ.